చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో గతంలో ఈర్లపల్లి రాజు ఇంటి నుండి పెద్దమ్మ తల్లి ఆలయం వరకు గతంలో ఉన్న 11 గజాల రహదారి మళ్ళీ ఏర్పాటు చేసేందుకు చేపట్టిన పనులను మాల్యాల సర్పంచ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గతంలో ఈ రహదారి గుండా రెండు ప్రైవేటు బస్సులు తిరిగే రోడ్డు ఉండేదని, అయితే బస్సులు నడవడం ఆపివేసినప్పుడు ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు దాదాపు 2 ఫీట్ల వరకు ముందుకు వచ్చారనే ఆరోపణల నేపథ్యంలో రోడ్డును పరిశీలించి రోడ్డు ఏర్పాటుకు పనులు చేపట్టినట్టు తెలిపారు. ఓ దాత ఇచ్చిన 20 లక్షల ఆర్థిక సహాయంతో రోడ్డు నిర్మాణాన్ని మార్చి నెలలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ రోడ్డు ఏర్పాటులో వ్యక్తిగత కక్షలు సమస్యలు లేవని, అందరి సహకారంతోనే రోడ్డును గతంలో మాదిరిగా తిరిగి నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ తోవకొంటి నడిసిన గూళ్ళపల్లె మీద ఉన్న జనాలు చెప్తే చెప్పడం కాదు, ఆ తోవకొంటి నడిసిన గూళ్ళపల్లె ఉన్నోళ్ళు తెలుగుపల్లె ఉన్నోళ్ళు వాళ్ళందరూ ప్రజలందరికి చెప్తే అది కరెక్టే, ఇప్పుడు తోవ కలుపుకున్నది కరెక్టే, ఇక్కడి నుండి ఉండే పూర్వము అని చెప్తే నేను ఒప్పుకుంటాను. మీరందరూ చెప్పాలి, మళ్ళీ అందరు మూతు కరెక్టే. ఈరోజు మన మల్యాల గ్రామంలో, మల్యాల గ్రామం అంటే ఇంతకుముందు సీసీ రోడ్డు పోసిన ఈర్లపల్లి రాజు ఇంటి కాడ నుండి పెద్దమ్మ రోడ్డు పెద్దమ్మ గుడి వరకు గతంలో ఇది దాదాపు 11 గజాల రోడ్డు ఉండేను. దాన్ని ఈ ఇంతకుముందు అది బైపాస్ కాకముందు ప్రైవేటు బస్సులు 2 బస్సులు తిరిగే రోడ్డు ఉండే కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దాని ఆ బస్సులు ఎప్పుడైతే క్యాన్సల్ అయిపోయినాయో ఈ పక్కన భూములు కొనుక్కున్నోళ్ళు ముందుకొచ్చిండ్రని చెప్పి దాదాపు 2 గజాలు 2.5 గజం దూరం ముందుకొచ్చేసారు రోడ్డును కలుపుకున్నారని చెప్పి పల్లె మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా చెప్పడం వలన మరి దాన్ని మేమైతే ఈరోజు అదే ప్రకారంగా తీయడం జరుగుతుంది. మరి ఇందులో ఎవరికి కానీ వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు, పగలు లేవు, ప్రతీకారాలు లేవు. కానీ ఇది కంపల్సరీ గ్రామానికి అవసరమైన రోడ్డు కాబట్టి దీన్ని తీయక తప్పలేదని చెప్పి మేము చెప్పక తప్పడం లేదు. ఎందుకు అంటే కొన్ని సంవత్సరాల నుండి ఈ రోడ్డు అతి భయంకరంగా ఉంది కాబట్టి మరి ఏదో మన అదృష్టం బాగుండి మనకు ఒక 20 లక్షల రూపాయలు ఒక దాత ఆయన స్వశక్తితో మనకి ఇప్పించండు కాబట్టి అది కూడా ఎక్కువ టైం లేదు, మార్చి ఎండింగ్ వరకే ఈ పని జరగాలని చెప్పి చెప్పడం వల్ల మరి ఈ తోవనైతే తీయడం జరుగుతుంది. మరి ఇందులో ఎవరికి కానీ సొంత స్వలాభం మాత్రం లేదు అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నా. మరి ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతి వ్యక్తి గూళ్ళపల్లి అలాగే తెలుగుపల్లె ఉన్న వ్యక్తులందరూ ఈ తీసే జాగా కరెక్టే, ఇది ఎలాంటి అన్యాక్రాంతం జరగడం లేదు. ఎవరైతే అన్యాక్రాంతం చేసుకున్నారో దాన్నే మేము కలుపుతున్నాం తప్ప గవర్నర్ అది గ్రామ పంచాయతీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ దాన్ని అక్రమంగా దాన్ని కలుపుతలేరని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తూ మరి వాళ్ళు చెప్పిన దానికి కూడా ఏమంటే మరి రాజుగారే చెప్పారు నాకు ఎటువంటి పరిస్థితులలో ఎవరో ఒక వ్యక్తులు చెప్తే మేము ఒప్పుకోము. మల్యాలలో ఉన్న గ్రామంలో ఉన్న తెలుగుపల్లె అండ్ గూళ్ళపల్లె వాళ్ళు వచ్చి చెప్పినట్టయితే నేను ఖచ్చితంగా దాన్ని శిరసా వహిస్తా అని చెప్పిండు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మరి వీళ్ళందరినీ పిలిపించి మరి వాళ్ళ ముందరినే అందరి నోట నుండి ఇది చేసేది కరెక్టే, ఇందులో ఎలాంటి తప్పు లేదని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి నేను కూడా దాన్ని ఏకీభవించక తప్పడం లేదని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.